జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. ఇన్ని రోజులు మనందరికీ తెలుసు కుర్చీ తాత అని చెప్పేసి మనము చాలా మీమ్స్, ట్రోల్స్, చాలా ప్రమోషన్స్ కూడా చేశారు. బట్ ప్రజెంట్ ఆయన కనిపించట్లేదు. 1 వీక్ నుంచి చాలా సర్చ్ చేశాము, హాస్పిటల్స్ చూసామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. అసలు ఏంటనేది మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఏమైందమ్మా అంటే అసలు ఏమైంది? ఎందుకు ఆయన మేము అందరం కుర్చీ తాత అంటుంటాం కానీ ఆయన పేరు కూడా మాకు తెలియదు. అసలు ఆయన పేరు షేక్ అహ్మద్ పాషా. ఆయన పేరు షేక్ అహ్మద్ పాషా. ఓకే. సో అసలు ఏం జరిగిందమ్మా? ఏంటి అమ్మ, 7 రోజుల నుంచి అయితే కనబడతలేడు మొత్తానికి. 7 రోజుల నుంచి కనబడతలేరు. అందరూ అంటున్నారు ఆడ లొల్లయిందని. ఎక్కడ గొడవ జరిగింది? మన కృష్ణ పార్క్ దగ్గరనే. కృష్ణకాంత్ పార్క్. ఆడనే లొల్లయింది. ఆడ నుంచి ఇప్పుడు ఇంటికి వస్తలేడు. ఇక్కడ 7 ఉన్నా కానీ ఇంటికి వచ్చేది. ఆ నుంచి లొల్లైనా కానిచ్చి ఇంటి వరకు లేదు. ఇప్పటి వరకు అతలేదు పతలేదు. దావకాలు తిరిగిన ఉస్మానియా పోయినా గాంధీ పోయినా ఏడేడు ఆయన వండుకుంటాడు. ఆడ కూడా పోయి చూసిన లేడు ఆయన. నాకెంతైనా ఆయన భర్త నా ముసలైనా కానీ వయసైనా కానీ ఆయన ఏం చూడకున్నా కానీ నా భర్త ఆయన. దయచేసి 7 ఉన్నా కానీ తీసుకొచ్చి నాకు అప్ప చెప్పండి. అట్లా కదమ్మ, ఇట్లా ఎప్పుడైనా ఒక్కొక్కసారి రాకుండా 2-3 రోజులు రాకుండా ఉండమట్లేమని ఉండేది. అట్లా ఏమైంది? ఒక్క 7 అనే వాళ్ళ పిలుచుకపోతేనే ఈ టీవీల ఛానల్ కానీ వచ్చిన కానీ అయితే ఎటు పోలేదమ్మా. ఎటన్నా పోయినా మీటింగ్లో పోయినా కానీ 2-3 రోజులు పోయేది. అందుకే ఇంటికే వచ్చేది కానీ అంతగా తెలియదమ్మా. ఆయన ఫోన్ ఉందమ్మా ఆయన దగ్గర? ఏం లేదమ్మా ఆయన దగ్గర. మీరు పోలీసులో మీరేమవుతారమ్మా? మా నాన్న. మీ నాన్నగారు ఏమన్నా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇట్లా ఏమైనా జరిగిందా? లేదండి, ఇంకా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఓకే. ఇప్పుడు కనిపించక మొత్తం ఎన్ని డేస్ అవుతుంది? 7 రోజులు. 7 రోజులు అవుతుంది. ఇక్కడ ఎక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర గొడవ జరిగిందని మీకు ఎవరు చెప్పారమ్మా? అది మేము కూడా ఫోన్లో చూస్తేనే తెలుసండి. ఓకే. మీరు కూడా ఫోన్లో చూస్తారు అక్కడ గొడవ అయింది? కానీ డైలీ ఇంటికి వస్తుండే. ఇప్పుడు 7 రోజుల నుండి అయితే ఎక్కడ కనిపించడం లేదు. ఎవరు చూసినా కానీ వీడియోలు కూడా ఆగిపోయినాయి అంటున్నారు. ఆ భయంతోనే అన్ని సెర్చ్ చేసి 7 రోజుల నుండి తిరిగి తిరిగి లాస్ట్కు ఇక్కడికి వచ్చామండి. అదే నాకు నిన్నటి నుంచి మీరు చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు అమ్మా ఇట్లా అంటే. నేను కూడా చెప్పాను వస్తారేమోనమ్మా అంటే కాదమ్మా 7 రోజుల నుంచి అని చెప్పేసి అంటున్నారు. సో ఇంకెవరినైనా మీకు తెలిసిన రిలేషన్లో ఎటైనా వెళ్ళారేమో అట్లా కాల్? అన్ని కనుక్కున్నామండి. ఆయన అయితే ఎక్కడికి వెళ్ళరు. ఇంతకుముందు పాపులారిటీ కాకముందు వెళ్ళేవారు. ఇప్పుడు 7-8 నెలల నుంచి అయితే సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇక్కడనే. ఎక్కడికి వెళ్ళినా ఈవినింగ్ వచ్చేది. ఈవినింగ్ వచ్చేది. మీరు ఫోన్ చేయడం జరిగిందా అమ్మా అట్లా? అసలుకి ఎవరికైనా ఇట్లా మీకు తెలిసిన చుట్టాల్లో ఇక్కడ నియర్ బై ఉన్న ఆయన నన్ను ఇడిచిపెట్టి అయితే ఎక్కడ పోడు. పొద్దున్న లేకుంటే సాయంత్రం తప్పసారి నా దగ్గరికి వచ్చిపోతాడు. దాని గురించి డీటెయిల్స్ ఇంకేమన్నా ఉన్నాయమ్మా? అంటే ఆయనకి హెల్త్ బాగాలేదు కదా, దబ్బుక్కుని ఎక్కడైనా పడిపోవడం కానీ అదే ప్రాబ్లం ఉందని హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసాము. 1 నెల ముందు గాంధీలో అడ్మిట్ అయి ఉన్నారు. 7 రోజులు ఏమో ఉన్నారంట. అప్పుడు కూడా మాకు తెలీదు, ఎందుకంటే ఆయన దగ్గర ఫోన్ లేదు. ఆ 7 రోజులు రాకపోతే ఇట్లనే అన్ని సెర్చ్ చేసాం, కాకపోతే ఇక్కడికి రాలేదు. 10 డేస్ లోపు ఇంటికి వచ్చేసారు. ఓకే. అప్పుడు నేను వీడియోలో చూసిన ఇట్లా హాస్పిటల్లో ఉన్నారని. ఇప్పుడు కూడా అదేదైనా ప్రాబ్లం ఉండొచ్చు అని వెళ్ళి అక్కడ సెర్చ్ చేసి వచ్చాము. అక్కడ కూడా లేరు. ఎక్కడ హాస్పిటల్స్ లో కూడా లేరు. అంటే ఎప్పుడు వస్తారు బట్ ఈసారి గొడవ అయిందని? అదొకటే ఇష్యూ, ఇంకా ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఎవరితో గొడవ పడరు. కాకపోతే అమ్మా మీరు బాధపడకండి. అదే ఏం భోజనం కూడా చేయకోకుండా ఆవిడ పాపం ఇంకా 7 రోజుల నుంచి మేము తిరుగుతాం. అయ్యో బాధపడద్దమ్మా, డెఫినెట్గా కనిపిస్తారు మీ అందరూ. నాకెవ్వరు లేరమ్మా దిక్కు. ఆయన కొడుకులు ఉన్నారు కానీ దగ్గర దిగరమ్మా ఆయనకు. నాకు ఈ కూతురు ఉన్నది, కూతురే చూసుకుంటుంది. నా పానం కూడా బాగుండదు. చాలా సినిమా ప్రమోషన్లు అయ్యి కూడా చేస్తూ ఉన్నారు కదమ్మా. చేస్తున్నారు. మా దగ్గర లేరండి. మా దగ్గర లేడు. పెద్ద కొడుకు దగ్గర, నా పెద్ద తమ్ముని దగ్గరనే ఉన్నారు. ఓకే. ఇప్పుడు వచ్చి మా దగ్గరికి 2-3 నెలలు ఏమో అవుతుంది. అది కూడా కరెక్ట్ గా మా దగ్గర ఉండరు తను. ఎక్కువ ఫ్రెండ్స్ అని, పార్క్ అని. కాకపోతే పొద్దున కాకపోతే సాయంత్రం ఇంటికి వచ్చేవారు. ఇప్పుడు అసలు మనిషి అనే ఇప్పుడు మొత్తానికి అయితే కనబడతలేడమ్మా. నా పానజీక జారుతుంది 3 రోజుల నుంచి అయితే. అయ్యో ఏడన్నా ఉంటే వచ్చేది అన్నట్టు గట్టిగా ఉండేదాన్ని కానీ దిగ జారుతుంది దండం పెడతా. అయ్యో బాధపడద్దు, డెఫినెట్ గా మీరు ఇంత బాధపడుతున్నారని నేను పిలిచి వీడియో చేస్తున్నాను. చెప్పుకొని ఇకెవ్వలేరమ్మా. నాకు అక్క చెల్లెల నా తమ్ముళ్ళు ఎవ్వలేరు. మా తమ్ముళ్ళు కూడా చెప్పాను లేరు నాన్న అని, కానీ ఎవరు రాలే. మీ అన్నయ్య ఉన్నారన్నారు కదా, వాళ్ళు కూడా ఏమి ఎత్తకట్లేదు? తమ్ముళ్ళు వాళ్ళు రాలేదు చెప్పినా కానీ. అంటే మేము అంతకు ముందు చాలా ప్రమోషన్స్ అయి చేసేటప్పుడు వాళ్ళే మాట్లాడారు. నేను మాట్లాడాను మీ బ్రదర్ ఎవరు? మా పెద్ద తమ్ముడు అప్పుడు ఉన్నారు తనతో. కానీ ఇప్పుడు కనిపించడం లేదంటే అసలు పట్టించుకోవడం లేదు.
సో మీరు దీనికన్నా బెస్ట్ మీరు చెప్పారు, డెఫినెట్గా మన ఛానల్ అందరూ చూస్తారు, ఎవరు చూసినా ఎక్కడైనా తెలిసినా డెఫినెట్గా ఇంటిమేట్ అనేది చేస్తారు. మీరు ఇంకా దీనికన్నా బెటర్ కొంచెం పోలీస్కి ఏమైనా కంప్లైంట్ ఇస్తే మీకు ఇంకా కొంచెం బెటర్ అవుతుందేనమ్మా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ మమ్మల్ని అడుగుతారండి వారు. మీరు ఫస్ట్ అక్కడ ఇక్కడ చూడండి, అన్ని చూస్తే మేము ఇక్కడికి వచ్చాము. ఒకవేళ మా ఇంకో 2 డేస్ చూసి ఒకవేళ రాకపోతే అప్పుడు కంప్లైంట్ ఇద్దామని చూస్తున్నాం. ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చినా కానీ ముందు మీ తమ్ముడు లెక్కరాని అడుగుతారు. మరి మీ తమ్ముడికి కాల్ చేసి రమ్మని చెప్పి చెప్పినండి. నేను నెక్స్ట్ రోజే ఫోన్ చేసిన, ఇప్పుడు ఫోన్ చేసి కూడా 5 డేస్ అవుతుంది, తనే నాకు ఫోన్ చేసి మరి రాలేదా రాలేదా అని నన్నే రివర్స్ క్వశ్చన్. మీరు ఇద్దరే కలిసి అంతా వెతుకుతా, నిన్నంతా గాంధీ హాస్పిటల్ అండ్ ఉస్మానియా కూడా వెతికారని చెప్పారు. పాప సత్య గారు కూడా మాతోనే ఉన్నారు. యాక్చువల్గా వైజాగ్ సత్య వీళ్ళతో పాటే ఉంటా ఉంటారు కదా, ఆయన మాతోనే ఉన్నాడు. ఆయన పాప ఆయన ఎవరు ఏంది మాకు కూడా తెలియదు, కానీ ఆయన మా సపోర్ట్గా నిలబడ్డాడు. అంటే ఐ మీన్ తాత ఉన్నప్పుడు వాళ్ళతో పాటే తిరుగుతూ ఉంటుంటాడు, మేము చాలా వీడియోస్ చూసాం. ఇమ్రాన్ అన్న దగ్గర కానీ వీళ్ళతో అని వాళ్ళు కూడా మాకు కూడా కలిసలేరమ్మా, మేము కూడా పార్క్ కాడికి పోయి చూస్తున్నాం కానీ కనబడతలేదు. ఇంకా పార్క్ ఇష్యూ అయిన తర్వాత నుంచి మీకు ఇంటికి రావడం లేదు. పార్క్ దగ్గర కూడా 5-6 రోజుల నుంచి వస్తలేరు అంటారు. వాచ్మెన్లు అడిగినాము, అక్కడ ఏ బండి కొట్స్ షాప్స్ ఉన్నాయి కదా అక్కడ అడిగినాము. ఎవరు అడిగినా అసలు 6 రోజుల నుంచి కనబడడం లేదు కుర్చీ తాత అని అంటారు. ఇసుకు కూడా చక్ ఫస్ట్ కడా పడుకునేది మా బండిలో కాడ, ఆడపోయి కూడా అడిగితే లేదమ్మా నా ఇప్పుడు చాలా రోజులు ఆయన కనబడక అని అంటున్నారు. సో ఇంక మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అన్ని చోట్ల అడిగారు, హాస్పిటల్స్ చూశారు. సో ఇంకా చూసి మీరు బాధపడద్దమ్మా, డెఫినెట్గా కుర్చీ తాత ఎక్కడ ఉన్నా వస్తారు. వస్తే నిమ్మలమ్మా నాకు డెఫినెట్గా వస్తారమ్మా, మీరు బాధపడద్దు. మీరు ఫుడ్ తినుకోకుండా మనం ఎతకాలి అంటే కూడా మనకి ఓపిక ఉండాలి కదా. డెఫినెట్గా మీరు కొంచెం ఫుడ్ అది తింటే బెటరు, తిని మనం స్టేషన్లో కంప్లైంట్ అది కూడా ఇస్తే మీకు కొంచెం మేము మా తరపున ఏదొచ్చినా సరే నేను తాత మీకు నేను డెఫినెట్గా నేను చేస్తాను. లేదు అసలు బాధపడద్దమ్మా, బాధపడద్దు. నాకు చాలా బాధగా ఉంది మీరు ఏడుస్తుంటే, నాకు చాలా బాధగా ఉంది. లేదమ్మా మా తరపు నుంచి ఎక్కడున్నా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు నేను షేర్ చేస్తానమ్మా, మీరు బాధపడద్దమ్మా. లేదు అసలు మీరు బాధపడద్దు, మా సైడ్ నుంచి తాత గురించి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు షేర్ చేస్తాను. మీరు నిన్నటి నుంచి లేదమ్మా, మీరు తినండి, మీరు బాధపడద్దు, నేను ఉన్నాను. మా ఛానల్ తరపు నుంచి ఏ ఈ సహాయం మాత్రం మేము చేస్తాము. సుమన్ టీవీ తరపు నుంచి తాత వాళ్ళు కూడా ఎవరు లేరండి హెల్ప్ చేయడానికి. సో మీరు బాధపడద్దు, తాతకి ఏం కాదు. ఓకేనా, చూసారు కదండి, ఎవరైనా సరే తాత గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినాం, సో ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. మీ వల్ల మాకు ఏదైనా హెల్ప్ అవుతుందమ్మా, కొంచెం రిక్వెస్ట్ అని చెప్పేసి ఇలానే ఏడుస్తూ ఉన్నారు. అసలు మాకు కూడా కంట్రోల్ అవ్వట్లేదు. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కుర్చీ తాత గురించి చెప్తే గనక వాళ్ళే వచ్చి పాపం ఎత్తుకుతూ ఉంటారండి. చూస్తూనే ఉండండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వంటివి.